హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎత్ ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం కరెంటు వినియోగదారులకు ఊహించిన షాక్ ఇక ప్రతి నెల సర్దుబాటు బాధుడు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రూ అప్ బారని ఇక మీదట విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రతీ నెలా వసూలు చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలోకి ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు నిబంధనలను ఏపీఈర్సి నాలుగో సవరణ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సవరణ అమల్లోకి అయితే రానుందంటే ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ వినియోగదారులకు కష్టాలు అయితే మొదలు కాకపోతున్నాయి కరెంటు వాడేవారు అందరికీ కూడా సో మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఆ మరుసటి నెల బిల్లులోనే డిస్కౌంట్లు వసూలు చేయాలి ఈ మొత్తం యూనిట్కు గరిష్టంగా యాభై పైసలు వసూలు చేసుకోవడానికి ఈ ఇక్కడ ఏపీఆర్సీ అనుమతి అయితే ఇచ్చిందనమాట అదనంగా చేసిన ఖర్చు అంతకు మించితే ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్ మొత్తంలో కలిపి సర్దుబాటు చేయాలని కూడా స్పష్టం చేసింది విద్యుత్ కొనుగోలుకు చేసే అదనపు ఖర్చును లెక్కించే విని విధి కమిషన్ ఉత్తర్వులు పేర్కొందనమాట ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించేలా నిబంధనలు మార్పు చేసింది తాజాగా తీసుకొచ్చిన సవరణతో ప్రతి నెల ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం వినియోగదారులపై పడే అవకాశం అయితే ఉంది వినియోగించిన విద్యుత్ ఆధారంగా దాన్ని కేటగిరీ వినియోగదారుల నుంచి సర్దుబాటు ఛార్జీలు వసూలు అయితే చేయనున్నారు సో ఈ విధంగా అప్ ఛార్జీలు ప్లస్ అదనపు ఛార్జీలు కూడా రెండు రకాల ఛార్జీలు అయితే వేయబోతున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి